నమస్తే బోస్ కుమారి. అసలు అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ అయితే ఏమవుతుంది? అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ దేనికి? ఇది ఇప్పుడు చర్చ మొదలవుతున్నటువంటి విషయం. దీంట్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. క్లియర్ గా ఒకటే ఒకటి విషయం ఏంటంటే, ప్రజలు గమనించరు అనుకోవటం మాత్రం అవివేకం అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి జర్నలిస్టులకు సంబంధించిన కొంతమంది కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏంటంటే, ఇన్నిసార్లు తప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ని కుంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు, సిబిఐ పిలిచినప్పుడు వెళ్ళటం, ఏంటి వాట్ ఇస్ వాట్ చెప్పటం, మరి రావటం, వాళ్ళు ఒకవేళ దానికి సాక్ష్యాలు ఇప్పుడు సిబిఐ దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటి, ఏదన్నా ఒక వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయినాడు అంటే ఇది ఒక పలానా విధంగా ఇన్వాల్వ్ అయినాడు అని చెప్పేసి ఎంక్వైరీలు తెలుసుకుంటారు. ఇప్పుడు రేపు పొద్దున ఆయన అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి, అతను వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది వాళ్ళు ముందుగానే గెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ముందే వాళ్ళు సమాధానాలు ఎత్తుకొని సాక్ష్యాలు సంపాదించి పెట్టుకుంటారు. అన్ని వాళ్ళ దగ్గర బల్క్గా విధానం ఉన్న తర్వాతే ఒక మనిషిని విచారణ పిలుస్తారు. పిలిచి అతను విచారించి వీళ్ళు విచారించిన దానికి సరిపోయిందా లేదని అంటే దాంట్లో ఎవరైతే కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి అంటే అవన్నీ టిక్ పెట్టుకుంటారు. దాంట్లో విచారించిన తర్వాత ఇంకొన్న కొత్త విషయాలు బయటకు వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి అవగాహన లేనటువంటి అంటే చెప్పినటువంటి కొన్ని రైట్ చెప్పి కొన్ని రాంగ్ చెప్తారు కదా, ఆ రాంగ్ అయినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి కొత్త విషయాలు ఈ పరిగణలో తీసి మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. మళ్ళీ ఎంక్వైరీ చేసి దానికి సాక్ష్యాలు సంపాదించుకుని మళ్ళీ రెండోసారి మూడోసారి అట్లా ఎంక్వైరీ పిలుస్తూ ఉంటారు. పూర్తిగా దాని మీద క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అన్ని కోణాల్లో. కాబట్టి ఒక సిబిఐ ఒక వ్యక్తిని పిలిచింది అని అంటే అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాతే పిలుస్తారు. ముందు ఏం వెనక ఏం గుడ్డిగా ఏం పిలిచేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అవినాష్ రెడ్డి గారి వెంట సిబిఐ పడుతుందని అంటే అసలు ఏ కారణం లేకుండా పడుతుందా? అసలు అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ సిబిఐ మరి అంత దర్యాప్తు సంస్థలు ఎలా పడతాయి? మరి కోర్టుల్లో కూడా డైరెక్ట్గా చెప్తున్నారు కదా ఇదిగో ఇలాంటి అనుమానం లేకుండా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. కానీ అరెస్టుకి సంబంధించి మాత్రం వాళ్ళు ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే, మరి ఆయన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, కాబట్టి అతను అరెస్ట్ చేయాలంటే చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి కోణంలో మరి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే వైసీపీ పార్టీ గొరవబోతుంది, ఇంక దీంట్లో వేరే సెక్షనే లేదు. ప్లస్ వైసీపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, ఇది ఇంక వేరే సెక్షన్ లేదు. ఒకవేళ ఆయన లోపలికి వెళ్తే ఆయన అంటే సీఎం జగన్మోహన్రెడ్డి గారికి ఈయన ఫోన్ చేశాడు, అసలు దీనికి సీఎం జగన్మోహన్రెడ్డి గారికి లింక్ ఉందా లేదా అనేటువంటి కోణం కూడా తేల్చాలి. ఒకవేళ సీఎం జగన్మోహన్రెడ్డి గారికి దీంట్లో లింక్ లేదని తెలిసిందనుకోండి, ఇంకా అంతా కట్ అయిపోయింది, ఇక తీసేయండి అంటే అవినాష్ రెడ్డి గారితో స్టార్ట్ అవుతుంది. అసలు అవినాష్ రెడ్డి గారికి పూర్తిగా దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, దాన్ని ఈయన విచారణకు పిలిచేకొద్దీ వెళ్తాము అంటే అది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో అవినాష్ రెడ్డి గారికి సంబంధం ఉంది అనుకోండి, ఇక ఫైనల్ చార్జ్ షీట్లో ఆయన పేరు చేరుస్తారు. చేర్చేసి చంపినటువంటి వాళ్ళు వెనక ఉన్నటువంటి వాళ్ళు, దానికి చంపించినటువంటి మోటివ్ ఏంటి, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు భాస్కర్ రెడ్డి గారు దీంట్లో అరెస్ట్ అయ్యారు, అవినాష్ రెడ్డి గారు ఎందుకు దీంట్లో ఏ విధంగా ఆయన చేసిన పని ఏంటి, ఏంటి డీల్ జరిగిందా లేదా, డీల్ జరిగితే ఎంత జరిగింది, హత్య జరగడానికి ఏ నలుగురిని ఎందుకు ఎన్నుకున్నారు, ఒక్కరిని ఎందుకు చెప్పారు, అన్ని ఇక్కడ పూర్తి చార్జ్ షీట్ వేస్తారు. దీంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయం తెలిసిన తర్వాత దాన్ని అంతతో వదిలేస్తారు. ఓకే రైట్, అవినాష్ రెడ్డి గారితో ఈ అతికి కట్ అయిపోయిందని, ఇక ఎంతవరకు వెళ్తుందో వాళ్ళు చూడాలి కదా. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందంటే అసలు ఆయన మోటివ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ జరగాలంటే విచారణ పిలిచినప్పుడు రావాలి. మరి రాకుండా ఇట్లా కప్పగంతులు వేస్తూ ఉండటం వల్ల మరి వస్తున్నటువంటి అనుమానాలు మరి ఏమి తెలుసు.